మరి కాసేపట్లో మేడిగడ్డ ప్రాజెక్టు కి చేరుకోబోతోంది మంత్రుల బృందం. బ్యారేజ్ కుంగిన స్థలాన్ని పరిశీలిస్తారు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, పొంగులేటి, పొన్నం. అనంతరం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కూడా చేయబోతున్నారు. మరి కాసేపట్లోనే మేడిగడ్డ ప్రాజెక్టు కి చేరుకుంటారు నలుగురు మంత్రుల బృందం. బ్యారేజ్ కుంగిన స్థలాన్ని పరిశీలిస్తారు ఉత్తమ్, శ్రీధర్ బాబు, పొంగులేటి, పొన్నం. ఆ తర్వాత మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దీనికి సంబంధించి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కూడా చేస్తారు. ఇక మేడిగడ్డను పరిశీలించిన తర్వాత నివేదిక తయారు చేస్తామని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. మేడిగడ్డ డ్యామేజ్ ను చిన్న తప్పుగా చూపుతున్నారని ఆయన ఆరోపించారు. ఈ అంశంలో రాజకీయంగా లబ్ధి పొందాలని తాము ప్రయత్నం చేయడం లేదు అంటున్నారు ఉత్తమ్. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్లను ఖాళీ చేయాల్సి వస్తోందని, దీనివల్ల ఎస్ఆర్ఎస్పీ స్టేజ్ 1 మొత్తం కూడా దెబ్బతింటోంది అన్నారు. ఈ ఘటనకు చర్యలు తప్పవని హెచ్చరించారు. మేజర్ ఇన్సిడెంట్ అక్టోబర్ 21వ తారీఖు జరిగితే ఎలక్షన్స్ 30 నవంబర్కైనాయి, 3వ తారీఖు కౌంటింగ్, 7వ తారీఖు వరకు ప్రమాణ స్వీకారం అయింది. మరి 7వ తారీఖు, 7వ తారీఖు కూడా వాళ్లే ప్రభుత్వంలో ఉన్నారు. ఆనాటి ముఖ్యమంత్రి ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఒక్క మాట కూడా దాన్ని మాట్లాడకపోవడం ఇది చాలా విచిత్రమైన విషయం. తప్పనిసరిగా లక్ష కోట్లు పెట్టుబడి పెట్టి ఒక ప్రాజెక్ట్ కట్టి 3 ఏళ్ళలో కుంగిపోవడం అంటే అది చాలా పెద్ద సంఘటన, సిగ్గుపడాల్సిన సంఘటన. దాని విషయంలో అన్ని విషయాలు నిర్ధారించి ఫ్యాక్ట్ ఫైండింగ్ చేసి తగిన చర్యలు తీసుకుంటాం. ఇప్పుడు ఎనివే తక్కువ జరిగిందనే మేము కూడా కోరుకుంటున్నాం. మేమేం పెద్దగా ఇది ఏదో రాజకీయంగా లబ్ధి పొందాలి కాబట్టి ఎక్కువ డ్యామేజ్ జరిగిందని మేము చెప్పదలుచుకోలేదు. బట్ ఈ రోజున్న పరిస్థితుల్లో మేడిగడ్డ, అన్నారం, సుందిళ్లలో మరి మొత్తం నీళ్లు తీసేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఎస్ఆర్ఎస్పీ స్టేజ్ 2 ఇతర ఆయకట్టు ఇప్పుడు దెబ్బతింటుంది. ఈ స్టెబిలైజేషన్ ఆయకట్టు ఓకే, ఇప్పుడు అది ఎంత ఎట్లా చేయాలనేది మేము కొన్ని ఇప్పుడు సమీక్ష చేసుకుని ఫైనలైజ్ చేస్తాం. మేడిగడ్డ దగ్గర వాస్తవ పరిస్థితులు తెలుసుకోవడానికి అక్కడికి వెళ్తున్నామని మరో మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. గత ప్రభుత్వం ఈ ఘటనలో కుట్రకోణం దాగి ఉందని ఆరోపించిందని గుర్తు చేశారు. నివేదిక వచ్చిన తర్వాతే దీనిపై ఏ నిర్ణయం తీసుకోవాలో ఆలోచిస్తామన్నారు పొన్నం ప్రభాకర్. గత ప్రభుత్వమే దీని వెనుక కొంత కుట్ర జరిగింది అని పోలీస్ కేసు రిజిస్టర్ చేశారు. అది ఇప్పటివరకు బహిర్గతం కాలేదు. కేంద్రం నుంచి ఇంజనీర్లు వచ్చారు. నేను ప్రీ ఎలక్షన్ మాట్లాడుతా ఉన్నాను. ఎన్నికలు జరగకముందు జరిగిన పరిణామాలు. ప్రభుత్వమే అధికారులతో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయించి కుట్ర దాగి ఉందన్నది. పెద్ద చప్పుడు వచ్చిందని ఇంజనీర్లు పిటిషన్ ఇచ్చారు. అక్కడేమో కుంగిపోయి కనబడుతుంది, పేలుడు కనబడతలేదు. దాని తదుపరి ఇంజనీర్లు వచ్చి ఇది పనికిరాదంటా ఉన్నారు. ఇటువంటి అంశాలను మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రేపు పొద్దున తెలంగాణ ప్రజలకు చెప్పడం కొరకు కావచ్చు. ఆ ప్రాజెక్టును ఏం చేస్తే మళ్ళీ తిరిగి ప్రజలకు ఉపయోగపడుతుంది, అది వైట్ ఎలిఫెంటేనా ఏంది అనేటువంటి చూడడానికి వెళ్తా ఉన్నాం తప్ప ఇప్పుడు ముందస్తుగానే దానికి సంబంధించి నేను ఏది మాట్లాడినా అది నేను మాట్లాడినంత ప్రీ ఎలక్షన్ ముందు జరిగినటువంటి అంశాలు. ప్రస్తుతం మేడిగడ్డ ప్రాజెక్ట్ దగ్గర నుంచి మా సీనియర్ కరెస్పాండెంట్ పెద్దీష్ లైవ్ లో మనకి జాయిన్ అవుతున్నారు మరింత సమాచారం ఇవ్వడానికి. పెద్దీష్, మేడిగడ్డ దగ్గర మంత్రుల యాక్టివిటీ ఎప్పుడు మొదలవుతుంది అండ్ ఏ అంశాలపై వాళ్ళు ప్రధానంగా ఫోకస్ చేస్తారు? ఎస్, మరికొద్దిసేపట్లో నలుగురు మంత్రుల బృందం మేడిగడ్డ బ్యారేజ్కి చేరుకోబోతున్నారు. ఇక్కడ నిన్నటువంటి ప్రాంతం ఇది, మేడిగడ్డ బ్యారేజ్ ఉన్నటువంటి ప్రాంతం. ఇక్కడ చూడవచ్చు 2019 జూన్ 21వ తేదీన మేడిగడ్డ బ్యారేజ్ కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించినటువంటి ప్రాజెక్టు ఓపెనింగ్ జరిగింది. దీనికి సంబంధించి శిలాపలకం మీద ఇక్కడ పక్కనే ఆ రోజు ఇక్కడ యాగశాల కనిపిస్తుంది. ఇక్కడే ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా, అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా యాగశాల వద్ద పూజలు కూడా నిర్వహించారు. ఆ తర్వాత బ్యారేజ్ని కూడా జాతికి, తెలంగాణ ప్రజలకు అంకితం చేస్తూ ఇక్కడ కనిపిస్తున్నటువంటి వారి బ్యారేజ్, ఇది మేడిగడ్డ బ్యారేజ్. 85 గేట్లతో నిర్మించినటువంటి అతిపెద్ద బ్యారేజ్ ఇది. ఇక్కడ కనిపిస్తున్న ఎక్స్క్లూజివ్ విజువల్స్లో చూడవచ్చు మనం, ఆ మేడిగడ్డ బ్యారేజ్ ఇది. మనకు అవతల వైపు కనిపిస్తున్నటువంటి ప్రాంతం అంతా కూడా మహారాష్ట్ర
ప్రాంతం మహారాష్ట్ర అటువైపు నుంచి 21వ పిల్లర్ వద్ద ఇప్పుడు మనకు కెమెరామెన్ జూమ్ చేస్తున్నటువంటి ఆ విజువల్స్ కనిపిస్తుంది. కొంత ఇప్పుడు డ్యామ్ అంతా కూడా ఒకే వే కనిపిస్తుంది. ఇక్కడ అక్కడ 21వ పిల్లర్ వద్ద కొంత కుంగినట్టుగా కనిపిస్తున్నటువంటి విజువల్ అక్కడే 21వ పిల్లర్ వద్దే ఈ డ్యామ్ దాదాపు 2 ఫీట్ల మేర లోపలికి కుంగింది. దీనికి సంబంధించి ఇప్పటికే ENC అధికారులు కూడా ధృవీకరించారు. అక్కడ నిర్మాణం అంటే కిందికి కుంగినట్టుగా కూడా వారంతా ధృవీకరించారు. సో నిర్మాణంలో తప్పిదమా, నిర్మాణమే తప్పిదమా అనే సందేహాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో దానిపైన ఈరోజు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. 4 మంత్రుల బృందం మరికొద్దిసేపట్లో ఇక్కడికి చేరుకోబోతున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కూడా వారితో అంతా కలిసి ఇక్కడికి మరికొద్దిసేపట్లో ప్రత్యేక హెలికాప్టర్లు ఇక్కడికి చేరుకుంటారు. చేరుకున్న తర్వాత నేరుగా బ్యారేజ్ పైన ఇప్పుడు మనకు కనిపిస్తున్నటువంటి ఎక్కడైతే ఆ పిల్లర్ కుంగినటువంటి ప్రాంతం ఉందో ఆ ప్రాంతానికి వెళ్తారు. అక్కడ పగుళ్ళు తేలి ఉంది కొంత, ఆ ప్రాంతాన్ని కూడా పరిశీలిస్తారు. పరిశీలించిన అనంతరం ఇక్కడి నుండి అంబట్పల్లికి చేరుకుంటారు. అంబట్పల్లి వద్ద ఎల్ఎన్టీకి సంబంధించినటువంటి క్యాంప్ కార్యాలయం ఉంటుంది. అక్కడే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఉంటుంది. దాదాపు 2 గంటల వరకు అక్కడే ఉంటారు. అక్కడే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తర్వాత అంటే కాళేశ్వరం ప్రాజెక్టు మొదలుపెట్టేప్పటి నుంచి ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి మొత్తం 3 బ్యారేజీల నిర్మాణం ఉంది. ఇటు అన్నారం బ్యారేజ్, ఇటు మేడిగడ్డ, అటు సుందిల్ల, ఈ 3 బ్యారేజీల నిర్మాణానికి సంబంధించి కూడా సుందిల్ల బ్యారేజ్ వద్ద కూడా చూసాం. ఆ తర్వాత కింద స్పిల్వే వద్ద కూడా కొంత పగులు తేరి ఆ నీరంతా కూడా ఉబికిపోయినటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో అక్కడ కూడా కొంత మరమ్మతులు చేపట్టారు. సో అక్కడ సుందిల్ల బ్యారేజ్ వద్ద కూడా సేమ్ ఇటువంటి ఒక మరమ్మతు తలెత్తిన నేపథ్యంలో సో బ్యారేజీల నిర్మాణంలో నాణ్యతా లోపాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో కూడా విచారణ కొనసాగుతుంది. దీనికి సంబంధించి ENC బృందం కూడా ఇప్పటికే నీటిపారుదల శాఖ అధికారులు కూడా సూచిస్తున్నారు. దీనికి సంబంధించి నిర్మాణంలో చాలా తప్పిదాలు ఉన్నాయని చెప్పి కూడా నీటిపారుదల శాఖ నిపుణులు సూచిస్తున్న నేపథ్యంలో ఆ నిపుణుల సలహాలు కూడా తీసుకునే అవకాశం ఉంది. సో నిర్మాణమే తప్పిదమా, నిర్మాణంలో తప్పిదమా దీనిపైన కూడా ఈరోజు ENC ప్రజెంటేషన్ తర్వాత దీనిపైన ఒక అధ్యయనానికి వచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత ఇక్కడ నుంచి అన్నారం బ్యారేజ్ కూడా చేరుకుంటారు. అన్నారం బ్యారేజ్ని కూడా పరిశీలిస్తారు. ప్రత్యేకంగా ఇక్కడికి ENC బృందం కూడా ఇప్పటికే అంతా కూడా ఇంజనీరింగ్ నిపుణుల బృందం కూడా అంతా కూడా చేరుకున్నారు. వారంతా అంబట్పల్లి వద్ద ఏర్పాటు చేసినటువంటి ఎల్ఎన్టీ క్యాంప్ కార్యాలయం వద్ద వారంతా వేచిస్తున్నారు. మరికొద్ది నిమిషాల్లోనే ఇక్కడికి హెలికాప్టర్ కూడా ల్యాండ్ అవుతుంది. మనం ఇక్కడ విజువల్స్లో చూడవచ్చు 4 మంత్రులతో పాటు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి బృందం కూడా ఇక్కడ చేరుకోబోతున్నటువంటి హెలికాప్టర్ కూడా మేడిగడ్డ వద్దకు చేరుకుంటుంది. మరికొద్ది నిమిషాల్లోనే వారంతా ఇక్కడికి ల్యాండ్ అవుతారు. ఇక్కడ నుండి మొదట మేడిగడ్డ బ్యారేజ్ని పరిశీలిస్తారు. మేడిగడ్డ బ్యారేజ్ కెపాసిటీ, వాటర్ కెపాసిటీ కూడా 16.17 TMC వాటర్ కెపాసిటీ. ప్రస్తుతం ఆ వాటర్ అంతా కూడా ఫ్రీ ఫ్లో కిందికి అంతా కూడా దిగువకు వదిలేస్తున్నారు. ఎందుకంటే బ్యారేజ్ మరమ్మతులు కొనసాగుతున్నాయి, మరమ్మతులు కూడా చేపట్టారు. అవతల వైపు కనిపిస్తున్నటువంటి ప్రాంతం అంతా కూడా మహారాష్ట్రకు సంబంధించిన ప్రాంతం. అవతల వైపు నుంచి ఇటు మహారాష్ట్ర సైడ్ నుండే దానికి సంబంధించిన మరమ్మతుల పనులు కూడా మొదలైన నేపథ్యంలో ఆ బ్యారేజ్ నుంచి ఆ పిల్లర్ వద్దకు వెళ్లాల్సినటువంటి ప్రాంతంకు రోడ్డు నిర్మాణం కూడా జరుగుతుంది. అక్కడ మళ్ళీ ఆ ఒక్క బ్యారేజ్తో పాటు పక్కన ఉన్నటువంటి మొత్తం నాలుగు పిల్లర్లు తొలగించాల్సి ఉంటుందని చెప్పి కూడా ఇంజనీరింగ్ అధికారులు చెప్తున్నారు. సో ఒకవేళ ఆ 4 తొలగించినా మళ్ళీ డ్యామ్కి ఎటువంటి ప్రమాదం ఉంటుందా లేదా అనేది కూడా ఇంజనీరింగ్ ఇప్పటి నుంచి సలహాలు స్వీకరించే అవకాశం ఉంది. సో హెలికాప్టర్ ద్వారా ఇక్కడికి చేరుకున్నటువంటి 4 మంత్రులు ఏరియల్ సర్వే ద్వారా కూడా అవతల వైపు మహారాష్ట్ర వైపు కూడా పరిశీలిస్తున్నారు. నేరుగా హెలికాప్టర్ మహారాష్ట్ర వైపు గోదావరి వైపు అవతల వైపు కనిపిస్తున్నటువంటి ప్రాంతం అంతా కూడా మహారాష్ట్ర బార్డర్ కూడా వెళ్ళి ఇక్కడ బ్యారేజ్ని పరిశీలిస్తున్నారు. వారంతా ఏరియల్ సర్వే ద్వారా ఈ ప్రాంతాన్ని పరిశీలిస్తున్నారు. పరిశీలించిన అనంతరం ఇక్కడ మేడిగడ్డ వద్ద ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేక హెలిప్యాడ్ వద్ద ల్యాండ్ అవుతారు. ల్యాండ్ అయిన తర్వాత ఇక్కడ నుండి మొదట దాదాపు 20 నిమిషాల పాటు ఈ డ్యామ్ను పరిశీలిస్తారు. ఇక్కడ బ్యారేజ్ పైకి వెళ్ళి ఎక్కడైతే బ్యారేజ్ పైన 21వ పిల్లర్ దిగిపోయిన కుంగిపోయిన ప్రాంతం ఉంటుందో ఆ కుంగిపోయిన ప్రాంతానికి వెళ్తారు. అక్కడ ఆ పిల్లర్ను పరిశీలిస్తారు. పరిశీలించిన అనంతరం ఇక్కడ నుండి మళ్ళీ అంబట్పల్లిలో ఉన్నటువంటి ఎల్ఎన్టీ కార్యాలయానికి చేరుకుంటారు. సో మనం ఇక్కడ కనిపిస్తున్నటువంటి బ్యారేజ్ ఇదంతా 85 గేట్లు. సో ఎగువ నుంచి వస్తున్నటువంటి వాటర్ స్టోరేజ్ కోసం అని ఏర్పాటు చేసినటువంటి బ్యారేజ్ ఇది. బ్యారేజ్కి మొత్తం 85 గేట్లు, అతిపెద్ద బ్యారేజ్ కాళేశ్వరం ప్రాజెక్టులోనే అతిపెద్ద ప్యాకేజ్, అతిపెద్ద బ్యారేజ్ ఇది. సో ఈ డ్యామ్ దీనికి మొత్తం 16.17 వాటర్ కెపాసిటీ, స్టోరేజ్ కెపాసిటీ ఉంటుంది. కానీ అటువంటి బ్యారేజ్ ఈరోజు 21వ పిల్లర్ వద్ద కుంగిపోయిన నేపథ్యంలోనే ఒక్కసారిగా కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది చర్చగా మారింది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ కాళేశ్వరంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగింది, పెద్ద ఎత్తున నిధుల దుర్వినియోగం జరిగిందని చెప్పి కూడా విమర్శలు చేస్తున్నటువంటి ప్రతిపక్షాలన్నీ కూడా అసలు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత విచారణ జరిపిస్తామన్నారు. ఆ దిశగా కార్యాచరణ ముమ్మరం చేశారు. అందులో భాగంగానే ఈరోజు 4 మంత్రుల బృందం మరికొద్ది నిమిషాల్లో బ్యారేజ్ని సందర్శించనున్నారు. రైట్ పెద్దీష్, థ్యాంక్ యూ.